अस्सलाम वालेकुम, दक्कन क्राइम न्यूज में आप सबका खैर मकदम है। जवाहर नगर म्युनिसिपल कॉरपोरेशन में भारतीय जनता पार्टी की क्यादत में आज जवाहर नगर बीजेपी लीडर रंगुला शंकर और दीगर ने मेडसल जिला कलेक्ट्रेट में अवामी खिताब का इनेकाद किया और मीडिया से बात करते हुए शंकर ने जवाहर नगर के बालाजी नगर मेन रोड के पेंडिंग काम को फौरी तौर पर मुकम्मल करने का मुतालबा किया और चीफ मिनिस्टर के चंद्रशेखर राव, जवाहर नगर मेयर, डिप्यूटी मेयर, कॉरपोरेटर्स और लेबर और एम्प्लॉयमेंट के मिनिस्टर मल्ला रेड्डी के खिलाफ एहतजाज किया। ऐसी और ताज़ा खबरों के लिए हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करें। జవహర్ నగర్ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్లో మన జవహర్ నగర్ 100 ఫీట్ల రోడ్డు సమస్యపైన కంప్లైంట్ జరిగింది। ఇప్పటికీ ఎన్నోసార్లు మేము ఇదే జవహర్ నగర్ 100 ఫీట్ల రోడ్డు కావాలని చెప్పేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాం। అదేవిధంగా పోయిన నెల కూడా ప్రజా దర్బార్లో కంప్లైంట్ ఇచ్చినాం। మళ్ళీ ఇయాల కూడా మన అడిషనల్ కలెక్టర్ అగస్టిన్ అభిషేక్ గారికి కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది। ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది మంత్రి మల్లారెడ్డి గారు, మేయర్, డిప్యూటీ మేయర్, 28 కార్పొరేటర్లు, కోఆప్షన్ మెంబర్లు జవహర్ నగర్ లో 100 ఫీట్ల రోడ్ వేస్తామని చెప్పేసి శిలాఫలకం పెట్టిరు। శిలాఫలకం పెట్టడం కాకుండా ఇష్టమైన తువ్వి పడేసి పనికిరాని డివైడర్ వేసి జవహర్ నగర్ లో రోడ్ మీద ప్రజలు తిరగకుండా, వాహనాలు తిరగకుండా రోడ్డును మొత్తం నాశనం చేసి పెట్టిరు। రోడ్ మీద మొత్తం దుమ్ము దులుతోని అక్కడ రోడ్ల మీద షాపింగ్ కూడా చేసుకోకుండా రోడ్ల మీద ఎవరు తిరగలేని పరిస్థితిలో ఇవాళ జవహర్ నగర్ రోడ్లు తయారైపోయినాయి। దాదాపు ఇప్పటికీ ఇద్దరు చనిపోయారు కూడా ఈ రోడ్డు సరిగ్గా లేక యాక్సిడెంట్ వల్ల। ప్రతిరోజు యాక్సిడెంట్ అవుతున్నది, ప్రతిరోజు రాత్రి అయితే ఒక 2 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అవుతుంది। అయినా కానీ టిఆర్ఎస్ అధికార నాయకులు ఇప్పటి వరకు రోడ్డు పైన ఎటువంటి చర్య తీసుకోవట్లేదు। ఎందుకంటే దీనికి మెయిన్ ముఖ్య కారణం రెడ్డి సెట్ శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మరియు టిఆర్ఎస్ నాయకులు ఏవైతే వాళ్ళ రోడ్ల మీద షటర్లు, వాళ్ళ స్థలాలు పోతాయి రోడ్డు కడిగలని చెప్పేసి ఇప్పటికీ రోడ్ వేయకుండా 2 సంవత్సరాల నుంచి నరక యాతన చూపిస్తున్నారు జవహర్నగర్ ప్రజలకు। అయ్యా మంత్రి మల్లారెడ్డి గారు, మీరు మంత్రి అయినప్పటి సార్ ఇప్పటివరకు మాకు చేసింది ఏం లేదు। మాకు ఒక రోడ్ వాడలేదు, ఒక ప్లేగ్రౌండ్ కాలేదు, ఒక పార్కు లేదు, ఒక చిన్నపూర్ చెరువు కాలేదు, ఒక 58-59 జీవో కాలేదు, ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కాదు। ఈ విధంగా ఉంది టిఆర్ఎస్ నాయకుల పరిపాలన। మీరు సిటీకి 12 కిలోమీటర్ల మా దగ్గరనే అభివృద్ధి చేయండి, మీరు తెలంగాణ రాష్ట్రంలో వదిలేసి భారతదేశాన్ని ఉద్ధరిస్తామని పోతున్నారు, సిగ్గుండాలి। 2 సంవత్సరాలు అయింది శిలాఫలకం వేసి, ఇప్పటికీ ఆ రోడ్డు మీద ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుంది। అయినా టిఆర్ఎస్ నాయకులే కానీ, జవహర్ మున్సిపల్ కార్పొరేషన్ కానీ నిమ్మకు నీరెత్తినట్టుంటారు। కాబట్టి ఒకటే హెచ్చరిస్తున్నాం, ఇంత ముందుకు మేము ప్రగతివన్ ముట్టడి చేసినాం ఇదే 100 ఫీట్ల రోడ్డు, ప్లేగ్రౌండ్, పార్క్ విషయంలో। మళ్ళీ ఇది లాస్ట్ హెచ్చరిక మాది, వీలైతే ఇప్పుడు సీఎం కాయమైనా మేము తప్పకుండా జవహర్ బీజేపీ పార్టీ తరఫు నుంచి ఆప్తామని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాం। వీలైతే తొందరలో జవహర్లో 100 ఫీట్ల రోడ్డు కావాలి, ఎవరో టిఆర్ఎస్ నాయకులు స్థలాలు పోతాయి అని చిన్న చేస్తే మాత్రం ఊకునే లేదు। అదేవిధంగా ప్లేగ్రౌండ్, పార్కు, చిన్నపూర్చల్లో ఎంతోమంది చచ్చిపోతున్నారు, ఇప్పటి వరకు ఏ అధికారులు కూడా స్పందిస్తలేరు। చాలా సిగ్గుచేటు టిఆర్ఎస్ నాయకుల వారి యొక్క అధికారం నుండి ఏ పని చేయకుండా ఉండడం చాలా బాధాకరం। ఇది మా లాస్ట్ హెచ్చరిక, తప్పకుండా ఇప్పుడు సీఎం కాన్వైన మేము ఆపి చూపిస్తామని చెప్పి తెలియజేసుకుంటాం। టిఆర్ఎస్ టిఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి కేసీఆర్ కేటీఆర్।